హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వంటిల్లు. ఈరోజు మనం చపాతీలు, పుల్కాలు, నాన్స్లోకి ఎంతో రుచిగా ఉండే పాలక్ పన్నీర్ను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా. దీనికోసం పాలకూర ఒక కట్టన తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి రెడీగా పెట్టాను. అలాగే పన్నీర్ను 100 గ్రామ్స్ తీసుకుని దాన్ని క్యూబ్స్ లాగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుని దానిలో వాటర్ వేసి పాలకూరని ఉడికించుకుందాం. ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, 5 నిమిషాల సేపు ఉడికిస్తే సరిపోతుంది. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలకూరని అంతా తీసి వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఈ విధంగా పాలకూరని తీసుకుని అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ పాలకూరని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేద్దాం. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుదాం. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 2 చెక్క, అలాగే 4-5 లవంగాలు తీసుకుని ఇంకా 2 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి వీటన్నిటినీ కలిపి కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా ఉల్లిపాయల మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న బాండీ పెట్టుకుని దానిలో 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుని పన్నీర్ను షాలో ఫ్రై చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పన్నీర్ ముక్కలను దీనిలో వేసుకుని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు, 4-5 నిమిషాలు అటు ఇటు గరిటతో కదుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకుని గరిటతో కదుపుతూ ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పాలకూరని ఉడికించి గ్రైండ్ చేసి పెట్టాం కదా, దాన్ని వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. దీనిలో 1/2 గ్లాస్ వాటర్ పోసాను. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకుని దీనిలో 1/2 స్పూన్ కారాన్ని వేస్తున్నాను, అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా దీనిలో వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా ఒక్కసారి కలియబెడదాం. ఇప్పుడు కాస్త థిక్గా అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకుందాం. 2 నిమిషాల పాటు వీటన్నిటిని చక్కగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.